ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంపారి కృష్ణాపురం గ్రామంలో జూన్ 6-7-8వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ పోతురాజు విమాన శిఖర సహిత శ్రీ 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 పెద్దమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వాస్తు పూజ, వాస్తు హోమం, అష్ట కలశ స్నాపన, యోగిని మంటపారాధన, పంచామృత స్థాపన, పంచగవ్య ప్రాసన, క్షీరాధివాసం, అమ్మవారికి జలాధివాసం, తీర్థ అన్నప్రసాద వినియోగం తదితరాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని త్రైనిక దీక్షగా శతాధిక ప్రతిష్టాపనాచార్య శ్రీమాన్ బొర్రా వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయ నిర్వాహకులు కాకి సురేష్, కాకి వీరభద్రం, రొడ్డ వెంకటేశ్వర్లు, ముదిరాజ్, జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీకి తెలిపారు. దేవాలయం ఆవరణలో ముదిగొండ మండల గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, భక్తుల సమక్షంలో వారు పూజ కార్యక్రమాలను ప్రారంభించారు. 7న అమ్మవారి గ్రామోత్సవం, 8న ఉదయం 7:46 ప్రతిష్ఠా మహోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వివరించారు. దేవాలయం ప్రతిష్ట మహోత్సవాలను, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. దేవాలయం అభివృద్ధికి ఆర్థిక, హార్దిక సహాయ సహకారాలను అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో మండల గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రజా సంఘాల నాయకులు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరియు ఇతర గ్రామాల భక్తజన ఆశయ విజ్ఞాపన. వనమార కృష్ణాపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనాయి. ప్రారంభంలో భాగంగా ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచన, రక్షాబంధన పూజ, రక్షాబంధన ధారణ, దీక్ష రుత్యుగులకు దీక్ష ఇవ్వటం, అలాగే పీటల మీద కూర్చున్నటువంటి దంపతులకు ఈ 3 రోజులు పీటల మీద కూర్చొని చక్కగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించే దంపతులకు దీక్ష ఇవ్వటం, తదుపరి వాస్తు పూజ, వాస్తు పర్యవేక్షణ ఇత్యాది కార్యక్రమాలు, తదుపరి అగ్నివదన కార్యక్రమాన్ని నిర్వహించి వాస్తు భావంతో ఈ కార్యక్రమాలని ఈ మధ్యాహ్న కాలానికి నిర్వహించడం జరిగింది. రేపటి సంధ్యా సమయంలో సాయంత్రం మరలా పంచాగ్ని ప్రణయనం, వాస్తు హోమం, నవగ్రహారాధన, నవగ్రహ హవనం, పీఠ పూజలతోటి ఈరోజు సంధ్యా సమయ కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు అనగా 7-8వ తారీఖు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. రేపు 7వ తారీఖు ఉదయం అమ్మవారి జలబిందల మహోత్సవ కార్యక్రమం, తదుపరి అమ్మవారిని ఊర చెరువులో జనాధివాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలోని చిన్న పెద్ద వయోభేదం లేకుండా అందరూ కూడా పాల్గొని ఆ పెద్దమ్మ తల్లికి గొప్పకు పాత్రలు కావాలని చెప్పి మరీ మరి కోరుతూ ఉన్నాం. జయ పెద్దమ్మ, జయ జయ పెద్దమ్మ. ఇప్పుడు కొద్దిసేపట్లో వాస్తు పూజ కార్యక్రమం అర్వాత పోతూ ఉంది.
Thank you.
I'm
أنا أقول لك.